हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। मीर कनक फर्स्ट टाइम ना वीडियो चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी, लाइक चेयंडी, शेयर चेयंडी, कमेंट सेक्शन लो कमेंट्स चेयंडी। सो इवाल्टी वीडियो वच्चेसी मटन कर्री एला प्रिपेर चेयालन्नदी, नेनु ई वीडियो लोनी शेर चेसानु। सो लेट चेयकुंडा वीडियो लोकी वेल्लिपोदाम। सो फर्स्ट स्टव अयिते आन चेसुकोनी प्रेजर कुकर पेट्टुकुन्नानु, तर्वात ओक 3 टेबल स्पून आयिल वेसुकुन्नानु। కొంచెం ఆయిల్ ఎక్కువే యాడ్ చేసుకుంటున్నాను, మటన్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది। సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను, కొంచెం ఒక రెండు యాలకులు, ఇవి రెండు కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను। రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ టేస్ట్ రెండు కూడా చేంజ్ మారుతుందన్నమాట, టేస్ట్ బాగుంటుంది। ఒక రెండు ఎండుమిర్చి। సో ఇవన్నీ ఒక గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట। సో ఫ్రై చేసుకుంటున్నాను। రెండు ఆనియన్స్, రెండు టొమాటోస్ ముందుగానే చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను। సో ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసుకోవాలి। సో మొత్తం ఆనియన్స్ అన్ని కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను। ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకునే ముందు రెండు గ్రీన్ చిల్లీస్ చిలికలాగా కట్ చేసుకొని వేసుకోవాలి। తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి। ఇవి రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటో యాడ్ చేసుకోవాలి। సో ఫస్ట్ అయితే ఇవి రెండు ఫ్రై చేస్తున్నాను, కింద అడుగంటకుండా చూసుకోవాలి। సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే కింద అంటుకుంటూ ఉంటుంది, సో అలా అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి। సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, మనకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి। సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలిపేస్తే సాల్ట్ వల్ల త్వరగా మగ్గిపోతుంది ఆనియన్. సో తర్వాత మనం ఇప్పుడు టమాటోని యాడ్ చేసేసుకుందాం। టమాటోని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను, కొంచెం మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది। తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని, తర్వాత మనం యాడ్ చేసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ధనియాల పొడి వేసిన తర్వాత కూడా బాగా కలుపుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, కారం పొడి। సో కారం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి కారం చూసి యాడ్ చేసుకోవాలి। ఇంకా మొత్తం కొంచెం మగ్గిన తర్వాత 1/2 కిలో మటన్ తీసుకున్నాను, మటన్ నీట్గా వాష్ చేసుకొని ఇలా ఈ టమాటో ఆనియన్ అంతా మసాలా అంతా కలిసేలాగా మటన్ కలుపుకోవాలి। సో మొత్తం కలుపుకుంటున్నాను నీట్గా, మొత్తం కలిసేలాగా, మొత్తం మసాలా మొత్తం మటన్కి పట్టేలాగా కలుపుకుంటున్నాను। తర్వాత మీరు వాటర్ వేసేసుకుంటున్నాను, మీరు ఎంత కన్సిస్టెన్సీలో అయితే వాటరీగా కావాలో, గ్రేవీగా కావాలో చూసి మీరు వాటర్ యాడ్ చేసుకోండి। నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను, కొంచెం గ్రేవీగా ఉంటుంది। సో దాని తర్వాత మటన్ మసాలా అన్నమాట, ఆర్చి కంపెనీది మటన్ మసాలా వేసుకుంటున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ మసాలా అయితే। సో మటన్ మసాలా వేసిన తర్వాత బాగా కలుపుకున్నాను, తర్వాత కొంచెం కొత్తిమీర మంచిగా వాష్ చేసి నీట్గా ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను। వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కర్డ్, ఒక 2 టీ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను। కర్డ్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది కర్రీకి। సో ఇది వాటర్ వేయక ముందు కూడా యాడ్ చేయొచ్చు, వాటర్ వేసిన తర్వాత కూడా యాడ్ చేయొచ్చు। సో కర్డ్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసుకుంటున్నాను, ఒక 6 విజిల్స్ ఆర్ 7 విజిల్స్. తర్వాత మూత తీసిన తర్వాత బాగా ఉడికి కొంచెం వాటరీగా అనిపించింది నాకు కర్రీ, దానివల్ల నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి కొంచెంసేపు ఉడకబెట్టాను అన్నమాట। కొంచెం వాటర్ ఎక్కువైనట్టుగా, మీకు గ్రేవీ ఎక్కువైనట్టుగా అనిపిస్తే మీరు కొంచెం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక 5 మినిట్స్ అలా
వేడి చేయొచ్చు. సో అప్పుడు గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అన్నమాట, కొంచెం చిక్కపడుతుంది, దగ్గరగా వస్తుంది కర్రీ మన కన్సిస్టెన్సీకి. సో కొంచెం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఇలా మనం ఉడకనిచ్చుకుంటే కర్రీ అన్నది కొంచెం బాగా దగ్గరికి పడుతుంది. సో ఇంకా 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే మన గ్రేవీ అన్నది కొంచెం దగ్గర పడి చిక్కగా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, డెఫినెట్లీ సూపర్ కర్రీ. సో మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో రాయండి, డెఫినెట్లీ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఎంతో కావాలి. సో ఈ కర్రీ అన్నది రైస్ కానీ, చపాతి కానీ, పూరి కానీ, పరాట కానీ ఏదైనా సూపర్ సూపర్ ఉంటుంది ఈ కర్రీ. సో ఇప్పుడైతే మేము రైస్ తోటి టేస్ట్ చేస్తున్నాం, టేస్ట్ చేసాము, సూపర్ సూపర్ ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ వీడియోతో త్వరలో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ.